కోటి 45 లక్షల 58 వేల ఎకరాలకు వేసిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ ద్వారా మరో ద్వారా అన్ని జిల్లాలు చాలా సీరియస్ నిఘా పెట్టుకున్నా అధ్యక్ష ఏం జరిగింది గ్రౌండ్ మీద ఇదిక డబ్బు కదా అధ్యక్ష మనం అందరం గ్రామాలకు వచ్చి మనం కాపోలం డబన నా డబ్బు వీరికి వచ్చింది అనుకోండి ఇంకోలకు వచ్చింది నేను ఊకుంటానా పెద్ద గడబడ చేస్తా గందరగోళం చేసేస్తా ఈ సక్రమంగా పడ్డదా పల్లేదా ఏమైనా అవకతవకలు పడ్డాయా ఎల్లేది మల్లయ్యకు మల్లయ్యది ఇంకో గాని పడ్డదా అనే చాలా చాలా నేను సీరియస్ గా దీన్ని తెలుసుకున్నా ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క గ్రామం నుంచి కూడా కంప్లైంట్ రాలే నో హా కొంత డబ్బు ప్రభుత్వం వేస్ట్ పోయి ఉండొచ్చు ఇందువల్ల అక్వైర్ చేసిన భూమి గాని ఇంకా మార్చలే దాని పేరు పోయి ఉంటుంది అట్లాంటిదైన స్వల్పం కొంత పోతే పోయి ఉంటుంది కానీ నాకు రాలేదన్నోళ్ళు అసలు లేకుండానే పోయింది అధ్యక్ష ఈసారి అందరికి వచ్చింది ఒకలది ఇంకోలకు రాలే వస్తే చాలా గలాట జరుగుతుంది చాలా పెద్ద గొడవ జరుగుతుంది అండ్ దిస్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అవర్ విలేజెస్ ఆర్ నాట్ ఫైటింగ్ అవర్ విలేజెస్ ఆర్ మేకింగ్ ఎ లివింగ్ అబ్ సుబో శామ్ హర్ కోయి నహీ లడ్ రహా హై లడ్నే వాలే జరూర్ లడ్నే వాలే 16,000 కేసెస్ రెవెన్యూ కోర్ట్స్ మే హై ఏక 2,000 కోర్ట్ హైకోర్ట్ మే భీ హై ఇతనే హీ హై ఈ దీంతోనే మొత్తం అసలు ప్రపంచమంతా లిటిగేషన్ లే ఉన్నది అనే భావనలో మనం కూరుకోపోవద్దు అధ్యక్ష యెస్ దేర్ ఈజ్ లిటిగేషన్ बट द पार्टी इज वेरी वेरी स्मॉल क्लियर है साफ है लोग अपने जिंदगी जी रहे वो बहुत बड़ा हिस्सा है इसको हम पहले क्लियर कर देते हैं दिन साफ जैसे था कावाले बुढ़ाई धर्म अब ये मैं अध्यक्ष सभ्यु अनेक मंदिर सभ्यु चुप्न गौरव सभ्यु नीन वारू धन्यवाद वाल दृष्टि की वचिंद वाले आय असैन भूमि विषय इंकोटी इंकोटे वास्तव अवी इक वारोजकवर्गो वालू लेदा वाल दरखास्त रूप में कावच इंको रूप में कावच वाल रिप्रजेशन वाबी चप्पन इंचुमचु अंदर अवकाश अंदर सभ्यु अवे चपार अद्यक्ष सेम इश्यूस अंत प्रिवेलेंट वाटी परकर कावासी वन वे आर अदर तपक अभी अद्यक्ष परकर डेफिट विषय में गौरव सभ्युक मनुस्तान ఒక పద్ధతి జరుగుతున్నప్పుడు దాని నుంచి మార్పు అంటే జనరల్ గా మానవ నైజం అధ్యక్ష మనుషులు వి డోంట్ యాక్సెప్ట్ చేంజ్ మార్పును అంత సులభంగా అంగీకరించం ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వి కంటిన్యూ టు ప్రొటెస్ట్ మార్పు ఒడిలో కూర్చొని మార్పు జరుగుతుంటే కూడా మనం దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అది మానవ నైజం ఎనీ చేంజ్ అంత ఈజీగా మనం రిజెక్ట్ చేసుకోం అంత సులభంగా అంగీకరించం ఇక్కడ కూడా సాధంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది ఒక చట్టంతో అంత మొత్తం మారిపోయే పరిస్థితి వస్తుందంటే కొంచెం రకరకాల అనుమానాలు వస్తాయి ఏకైస అవుతా ఓకైస అవుతా చాలా వస్తాయి రావడం సహజమే తప్పు కూడా లేదు ప్రశ్నల్లో ఉత్పన్నమైంది అందులో కూడా తప్పు లేదు అవన్నీ క్లారిఫై కావాల్సింది కొన్నిటికి తక్షణం సమాధానాలు దొరుకుతాయి కొన్నిటికి కోర్స్ ఆఫ్ టైంలో అందుకనే చెప్పిన అధ్యక్ష ఇది ఆరంభం ఈ మొత్తం వ్యవహారాన్ని క్లీన్ చేయడానికి ఒక పరిశుభ్రమైన వాతావరణం తేవడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సజెస్ట్ చేసినట్టు కంక్లూజివ్ టైటిల్ దిశగా మన ప్రయాణం పకడ్బంది అడుగులు పడడానికి ఇది దోహదం చేస్తుంది ఆ దిశగానే ప్రభుత్వం స్టార్ట్అప్ అవుతోంది దీనిలో మనకి ఏమర్థమవుతుంది అధ్యక్ష 1,45,58,000 ఎకరాలకు రైతు బంధు ఇస్తే స్టడీ సప్పుడు కాకుండా ఎవరు వాళ్ళు తీసుకొని ఆనందంగా వాళ్ళు అవి ఇట్లవని అధ్యక్ష మనం కొంచెం ఇయ్యలే ఆఫీసర్ పంపిణీ ఇయ్యలే బ్యాంకులకు వెళ్ళిపోయింది వాళ్ళ అకౌంట్లు ఇక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ ఎలక్ట్రానికల్ సాయంతో వెళ్ళిపోయింది నో దఫ్తర్ నో దరఖాస్తు నో రసీద్ నో మసీద్ లంచం ఇచ్చేది లేదు అయ్యలేదు అవ్వలేదు సహక స్టేట్ వెళ్ళిపోయింది అంటే వివాదం తక్కువ ఉందని అర్థం కదా అధ్యక్ష The amount of agriculture land what we are estimating is up to the tune of 1,60,00,000 acres or maybe little more. 1,45,000 ku 45,500 ku ida clear ga boyind annapudu inga anta pedda manam bembele ettaalte bayapadatam avasaram ledhu ha position meeda kontha mandi ekko jaagana anubhavistundachu
పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు, ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష. ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అది. నాకు కూడా నా సానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఏదైంది అధ్యక్ష. మాకు ఒక పక్క పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే, మేము దాన్ని చేస్తూ 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 పోతే చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ కింద వచ్చారు. ఇదేంటి అని ఆ టీ పని గీ పని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకి ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది, దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష. వాళ్ళు అన్నారు సార్ ఇది మీదే మీద మీద తీసేసుకొని ఇచ్చేసి. ఇవి జరిగినాయి, దీనికి కూడా అనేక కారణాలున్నాయి, చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలని. దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు. అది కాకుండా జాగీర్ అబాలిషన్ కప్త కోతే రైత అబ్ హై కా జాగీర్, కోయి జాగీర్ హే, కోయి జాగీర్దార్ హే, ఇస్మే క్యా హో రా హే. ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద వెనుకటి ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు, నాకు ఎవడో జాగీర్ ఇచ్చిండు, నాకు వీడి ఇచ్చిండు, నాకు వాడి ఇచ్చిండని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకొల్లలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉంటారు. ఇన్నా మా బాలిసి నాకు దాని టైం బాగుండు అధ్యక్ష. పలాని సంవత్సరం నాటికి ఎవరు అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెన్స్ కదా, వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం. అది ఎప్పుడో గతించిపోయిన జమానాలు, ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం మనం. ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు. దాని కూడా ఏంది అన్ని పిచ్చి పిచ్చి కేసులు, పనికి మాలిన కేసులు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, ఇట్లాంటి ఎన్నో చిలువలు పలువలు జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి, డిజిటైజ్ కావాలి, అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్. దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అప్పుడు ఏ గొడవ ఉండదు, అన్నిటికి కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్. దట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్, ఇంకా వేరే ఆన్సర్ లేదు. సర్వే ఎక్ బార్ కర్ది అదో దూత్ కా దూత్ పానీ కా పానీ, అప్పుడు కోన్ బోల్తా ఉస్కే బారే, ఉస్కే బాద్ కోయి బాతీ నీ. ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద ఇష్యూస్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇస్ ద టోటల్ సర్వే. దట్ ఈస్ ద రీజన్ ది గవర్నమెంట్ హెస్ టేకన్ ఎ డెసిషన్, కాన్షియస్ డెసిషన్ టు అండర్టేక్ ఏ టోటల్ సర్వే. ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష భయపడ్డా, నాకు కూడా వాస్తవానికి ఏ 3-4 ఏళ్ళు వాడుతుందో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా. కానీ భగవంతుని దయవల్ల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, మోడర్న్ వరల్డ్, చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం. చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి, సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు. తలాకో జిల్లా ఇవ్వండి సార్, మీకు వీలైన తొందరగా చేసి పెడతామని వస్తూ ఉన్నారు. అనేక రకాలుగా వస్తూ ఉన్నారు. మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటలేను అధ్యక్ష. ఆ విధంగా దాంట్లో ముందుకు పోతాం. అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష. శ్రీధరబాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు, ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధరబాబు గారు. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము. ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు. ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి, డిఫికల్టీ అని ఒకటి పెడతారు. మన చట్టంలో ఉంది, మనం కూడా పెట్టాం. ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ అది పెట్టుకుంటాం అధ్యక్ష. ప్రొవిజన్ కామన్గా పెడతారు, అది మనం కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు. దబ్బన ఏదైనా వస్తే ఏముందంటే దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం. ఒక విల్ కావాలి, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. చట్టం పగడబందీ అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ అయితే తెచ్చుకుంటాం, లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకుంటాం. రొటీన్ ప్రాక్టీస్ అది గవర్నెన్స్లో. మళ్ళీ హౌస్ కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం. ఇది సహజంగా జరిగేది అధ్యక్ష, అందరు తెలిసే విషయమే. బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే అధ్యక్ష ఇప్పుడు మిగిలిన యాక్ట్లన్నీ కూడా అట్లే ఉంటున్నాయి, తీసేస్తలేము. కొన్ని ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, రాబోయే రోజుల్లో తీసేస్తాం, వాటిని రిపీల్ చేస్తాం, అవసరం లేదు. దాంట్లో నుంచి మళ్ళీ కొంత లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి, అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పినాను. దీంతోనే పాటు పెడదామని అనుకున్నాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి, మా లా సెక్రటరీ గారికి, ఇతర ఎక్స్పర్ట్స్ చెప్పినాం, లెట్ ఇస్ నాట్ బి హేస్టీ. ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోగలదు ఆయనతో తొందరపాట్లో, కాబట్టి తర్వాత చూడండి వాటి నేను చెప్పినా. అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష, తొందరేం లేదు. దీంతోనే ఒక బిగినింగ్ వస్తుంది మనం. దీని తర్వాత అందరు కూడా ఇంకో మాట చెప్తున్నారు, మాకు స్పష్టత ఉంది అధ్యక్ష, 2-3 విషయాలలో చాలా స్పష్టత ఉంది. ఒకటి,
ఇంకో విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది ప్రజలకు తెలవాలి. నేను ఎవరినో విమర్శించడానికో ఇంకో దానికో చెప్తలేను. గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది. అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్. భూములు పంచిన అంతే. ఆ పంచిన ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టిన ఉన్నది అధ్యక్ష. ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంటి అధ్యక్ష? ఆడ ఉండేది 15,600 భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. 9,000 ఎకర్స్కి ఇచ్చాడు. ఇష్ట రాజ్యం. ఏది పడుతుంది? మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాలు ఉంటే 600 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. 100,000 రూపాయలకు ఎకరం అయ్యా అధ్యక్ష. ఇట్లా బిస్కెట్ల అమ్మినట్టు. వీడు కాగితం పడుకుని వీడు పోను వాడు రాను రోజు ఆయన సైజిరెడ్డి గారు అని చెప్పాడు ఎమ్మెల్యే ఆడ మన హుజూర్నగర్లో. ఆ పోలీసు కేసులకు పరిష్కారం చేయలేకనే చచ్చిపోతున్నారు సార్ అని వచ్చింది మొన్న. ఏందా అంటే వీటిని ఇచ్చిన నేను ఏం చేయాలి? పరంపరగా ఏళ్ళ తరబడి ఇస్తావు. ఇటువంటి దాష్టికాలు జరిగినాయి అధ్యక్ష. ఇంతకుముందు అసైన్మెంట్ అంటే ఎలక్షన్ అవుతుందంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు. నా ఊళ్ళో అధ్యక్ష, నా సొంత నేను పుట్టిన ఊళ్ళో పరంపోగున్నది 90 ఎకరాలు. 91 ఎకరం సర్టిఫికెట్లు ఇచ్చారు 136 మందికి. 120 ఎకరాలకు ఇచ్చి పడేసారు. దానిలో ఒక బాట లేదు, గెట్లు చూపెట్టలేదు. ఈ కొసకు ఉన్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలి అధ్యక్ష? బాట లేకపోతే ఎగిరిపోవాలి హెలికాప్టర్. ఎంత అశాస్త్రీయంగా అంటే ఇచ్చిన భూమి ఎందుక అధ్యక్ష? మనం భూమి ఇస్తాం ఎందుకు ఇస్తాం? ది అసైన్మెంట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. వై ది గవర్నమెంట్ ఈస్ అసైనింగ్ ఏ ల్యాండ్? ఇట్ షుడ్ సర్టెన్లీ హ్యావ్ ఎ పర్పస్. ఆ పేద కుటుంబానికి ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకెవరిని కావచ్చు, ఆ భూమి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి. అది చేసుకొని వారు బతకాలి. అది అసైన్మెంట్ పర్పస్. అది రాజకీయ పర్పస్ అయిపోయింది అధ్యక్ష. నువ్వు ఎక్కువ వంచినవా అంటే నువ్వు ఎక్కువ వంచినవా, నువ్వు ఎక్కువ ఇచ్చినావా, నేను ఎక్కువ ఇచ్చాను. జాగనే చూపెట్టలేదు, సర్టిఫికెట్ ఇచ్చేసాడు. దిక్కు దివాణాలు కూడా ఇచ్చేసాడు, గెట్లు చూపెట్లే. ఇవి వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు. అన్సెటిల్డ్ ఉంది. దాన్ని సర్వే చేయలే, ఏం చేయలే. ఒక్కొక్క విడతలో ఇచ్చేస్తాం 100,000 సర్టిఫికెట్లు వస్తాం పంచుడే. ఇన్ని విడతలు అంటే చెప్పరాదు. ఓట్లు అత్తనే అయిపోయాయి పంచుడే సర్టిఫికెట్లు. ఇట్లా జరిగింది. ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు అదే ఉంది, అవే తగాదులను ఎక్కువ. పంచినము అని చెప్పిన భూమి తక్కువ, పంచిన సర్టిఫికెట్లు ఎక్కువ. ఇప్పుడు పలుకొట్టుకొని తలకాయలు పలుకొట్టుకొని సస్తాను జనం. దానికి పరిష్కారం రావాలి. ఇట్లా అనేకమైన సమస్యలు. సర్వే చేయకుండా ఇవ్వడం, గెట్లు చూపెట్టకుండా ఇవ్వడం, పొజిషన్ ఇవ్వకపోవడం, ఖాళీ కాగితాలు ఇచ్చి మేళాలు పెట్టి కాగితాలు ఇచ్చి అది ఆ రాజకీయ పరమైనటువంటి అసైన్మెంట్లు చాలా పరంపరగా చాలా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష. అది కూడా పెద్ద జటిలమైన సమస్య కూర్చున్నది. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు నేనున్న గ్రామంలో 20 ఏళ్ళు కూడా నా పక్కకే దళితుల భూమి ఉంది అధ్యక్ష. 376 ఎకరాలు ఇస్తే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా అక్కడికి పోయి పాదయాత్ర చేసి తిరిగి దాన్ని డెవలప్ చేయమని పిలిపించి మాట్లాడి దానికి అంతా కంప్లీట్ 100% డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి కొద్దిగా ల్యాండ్ లెవెలింగ్ చేసి చేస్తా ఉన్నాను. అది కూడా ఎవరెక్కనో ఎవరో తెలుపు. ఆయన 5 ఎకరాలు దున్నాడు, ఒక ఆయన 3 ఎకరాలు దున్నాడు, ఒక ఆయన కాగితం ఉందని ఇది వరకు అందులోకి రానేలేదు ఆయన. కన్ఫ్యూజన్. సో ఆల్ దీస్ థింగ్స్ నీడ్ టు బి రెక్టిఫైడ్. ఈ తప్పులను కూడా పోవాలంటే ఓవర్ నైట్ తెల ఇవి 50 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతూ వచ్చినటువంటి ఈ తప్పుల దొంతర మొత్తం ఒక స్ట్రోకులనే పోవాలని పోతుందా అధ్యక్ష? ఇట్స్ స్టెప్ బై స్టెప్, 1 బై 1 పోతుంది. కానీ చాలా వాటికి సమస్యలకు పరిష్కారం, చాలా చాలా సమస్యలకు ఈరోజు ఉన్న 99% సమస్యలకు పరిష్కారం డెఫినెట్గా సర్వేనే చెప్తుంది. సర్వే ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్, ద బెస్ట్ ఆన్సర్. పొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు వక్ఫ్ ల్యాండ్ వాట్ ఈ సేడ్ ఈజ్ 100% కరెక్ట్. ఎస్, 77,000 పైచిన డీటెయిల్స్, ఐ హ్యావ్ ద డీటెయిల్స్ విత్ మీ. సర్వే వాజ్ అండర్టేకెన్
सर्वे वर्क प्लांट्स अध्यक्ष 1962 टू 1973 सर्वे वाज कंडक्टेड फ्रम 1982 నుంచి 2003 దాకా 62 నుంచి 2003 దాకా చూడండి ఎంత అద్భుతమైన పరిపాలన వర్క్ ప్లాన్ మీద వాళ్ళకున్న శ్రద్ధ పలానూళ్ళని నేను అంటలేను అధ్యక్ష 62 నుంచి 2003 దాకా ఎవరు పరిపాలన చేశారు అందరికీ తెలుసు ఏ పార్టీలు ఉన్నారో అధికారం అందరికీ తెలుసు వక్ఫ్ భూముల వాళ్ళు కనబరిచిన శ్రద్ధ ఎంత గొప్ప ఉందంటే సర్వే చేయడానికి 12 ఏళ్ళు వాడి గజెట్లు 62 గజెట్లు ఇష్యూ చేశారు ఆ 60 ఇప్పుడునే అధ్యక్ష ఇంత ఉన్నాయి దఫ్తరాల కట్టలు కట్టుకున్నారు చాంబర్ ఉంది ఆ నదీం గారిని పిలిపించాను సెక్రటరీ గారు ఎగ్జాక్ట్ క్యా హే ఏ తమాషా ఒరే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ బికాజ్ ఐ నీడ్ టు టెల్ ద హౌస్ టుడే 1962 నుంచి 2003 వరకు గజెట్ ఇస్తేనే పోయింది సర్వే జరిగితేనే పోయింది ఇప్పుడు ఇంకో సర్వే జరిగింది అది అట్లే పెండింగ్ ఉంది ఇది జరిగిన కథ ఇక బతుకుతాయి అధ్యక్ష వక్ఫ్ భూములు ఉంటాయా కాకులు గద్దలు కొట్టమని కొట్టుకుపోయారు ఇష్టమున అరాకిరి జరిగిపోయింది దాని మీద అధ్యక్ష దానిలో 5038 ఎకర్స్ ల్యాండ్ ఈజ్ వక్ఫ్ ల్యాండ్ बोल के गवर्नमेंट खुद डिक्लेयर किया गवर्नमेंट खुद गजेट दिया दानलो मोस्ट अनफॉर्चुनेटली 55,000 एकर एंक्रोच 55,000 एकर्स 6,000 एकर्स मीद केसुलु पेट्टिरु 2,000 केसुलु नडता उन्नायि इट्ला चाला 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 गंदरगोळम उंदि भयंकरमैन कथ उंदि फ्रेश लेकल वेरे उन्नी अभी सेंट्रल ऐक्ट बट वी हैव टू प्रोटेक्ट दीज लैंड्स प्रोटेक्ट से पहले ये होना चाहिए इतने इतने माला अध्यक्ष दादू ने दान कथा ये मना इधर वक्फ लैंड एंडोमेंट लैंड फॉरेस्ट అదొక 80,000 ఎకరాల చిల్లర ఉంది అధ్యక్ష 80,000 ఎకర్కే ఉప్పరే కోసా ఎండోమెంట్ హే నేమ్ సేక్ ఉస్మే బి కబ్జా హై దానిలో అర్చకాసన్ పేరున్నది అర్చకుల స్వాధీనం జో అర్చక జో పూజా పాఠ కర్తే ఉస్కే నామ్ పే 20-25,000 ఎకరే లీజ్ అవుట్ బోల్కే 21,000 ఎకరే अदे एंडोमेंट इस प्रकार का आखिर बचा कितना बोलते 20,000 बता अब यहां पे मुतवलियों के नाम पे अब कब जायदाद में कई कई तरीके से मतलब क्लैरिटी ले 87,235 एकर्स अध्यक्ष एंडोमेंट लैंड एक्सटेंड अंडर लीज 21,000 अंडर अर्चकास पोजिशन 23,000 एक्सटेंड अंडर लिटिगेशन कब्जा 22,545 अनफिट फॉर कल्टिवेशन गुट्टल शेट इलांट गुट्टल अध्यक्ष देवुलु बाण जातर अभी 19,000 एकर्स इधर कंफ्यूजन इपड़ी तेल वर्क प्लान अध्यक्ष 77,538 ఎకర్స్ 0.07 ఎకర్స్ ఇస్ ద వర్క్ ప్లాన్ గజెటెడ్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ ఈ జమీన్ 33,929 ఇన్స్టిట్యూషన్స్ కే తహత్ ఏ 77,000 ఎకర్ జమీన్ హై ఏ గజెటెడ్ హై టోటల్ ఏరియా అండర్ ఎన్క్రోచ్మెంట్ ఇస్ 57,423.91 ఎకర్స్ इंकेमें अध्यक्ष दीन नंबर आफ् एंक्रोचर्स आइडेंटिफाइड 6,938 नोटिस इश्यूड 6,074
నంబర్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డర్స్ 2186, నంబర్ ఆఫ్ రిక్విజన్స్ ఇష్యూడ్ 967, నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ 10. ఇది ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఎవరికి పట్టలేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ ఉంటే మొన్న మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ, నేను 30 ఏళ్ళ అధ్యక్ష ఈ అవధులు ఉండవట్టి, 30 ఏళ్ళ నుంచి ఇటు నేను ఇది కంటిన్యూ బోలిన వాళ్ళు బోల్తే సలావుద్దీన్ ఓవైసీ సాబ్ జిందా తే తప్సేపిస్తుండ్రు మేబ ఇస్కా కొయి नतीजा नहीं निकल रहा. हाँ, एक बात मैं जरूर उम्मीद दिलाता हूँ, यकीन दिलाता हूँ, वायदा देता हूँ, प्रामिस करता हूँ, अब तो भी कम से कम कार्रवाई शुरू करेंगे. दी 77,000 एकर्स आई एम प्रामिसिंग 100% ये कोई सेल ना करे, इसका कोई रजिस्ट्री ना हो और इसका कोई म्युनिसिपल परमिशन ना दे, इसके लिए कोई एनओसी भी ना दे, ये आज ही अगर भगवान चाहे तो कल एंडोमेंट एंड वक्फ दोनों जमीन आप मैं खुद फाइल मंगा के मैं खुद सिग्नेचर करके ऑर्डर इश्यू कर देता हूं, इट विल बी सील आज के बाद. नो म्युनिसिपल परमिशन, नो ग्राम पंचायत परमिशन एंड नो रजिस्ट्रेशन, इट विल बी ऑटो लॉक्ड 100%. आई एश्योर द ऑनरेबल मेंबर्स, पक्का. अब पूरा सर्वे होने के बाद ये किधर है, क्या है, किस चक्कर में है, इसके पूरा निकल के आ जाएगा. उसके बाद क्या स्टेप लेना, हम सब मिलके फिर बैठ के बाजाब्ता बैठेंगे, करेंगे. वो एक ही इसका जवाब है जो कि इतने डिकेड्स टुगेदर प्रॉब्लम बन गया है. अब कहीं बस्तियां बस के, कहीं कुछ और है, कहीं कुछ और है. अब खाली जमीन है तो 100% इसको ले लेके हम मंचा है वक्फ निकाल सकते. मंचा अंटे अंदर तेलुगु अध्यक्ष तेलुगु कूडा चेप्पाले. मंचा है वक्फ यानी के चाला रकम वक्फ मीन्स अध्यक्ष, वक्फ इज ए उर्दू वर्ड. वक्फ मीन्स डोनेशन, नथिंग बट डोनेशन. मनम चिन्न उन्नप्पुडु अध्यक्ष मन इंग्लैंड कूडा पेद्द मनुषुलु उर्दू मीडियम चदुवुकुने उंडरी, एवलना कोडुकुलु गड़बड़ चेस्तारे गाड़ कोडकनिकि एकरम इय्या मोत्तं वक्फ चेसेस्ता बिड्डा अंटुंडि. मनम विन्नम अध्यक्ष मन चेवुलतनि పిల్లలు కొడుకులు నకరా చేస్తే వక్ఫ్ చేస్తా బిడ్డా నీకు ఇయ్యా అంటుండే కంట్రోల్ చేయడానికి. అంటే వక్ఫ్ ఈజ్ నథింగ్ బట్ డొనేషన్, ద డొనేషన్ ఫర్ ఇట్ వాజ్ డొనేషన్ వాజ్ ఫర్ వేరియస్ పర్పసెస్. దావఖాన పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, అనాథ యతీమ్ ఖానా పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, అనాథాశ్రమం పెట్టుకుని రకరకాలుగా. భగవంతుని మసీద్ కడను పూజ చేసినాం అనుకో, సర్వీస్ సేవ చేస్తే ఈ ముతవాలి వీటి వీళ్ళకి చలో నువ్వు తుమ్ ఇస్మే కావు జిందగీ గుజారో ఆర్ మస్జిద్ కా సేవా కరో ఐసా. ఇట్లా చాలా రకాల ఉంది అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మన్షా ఏ వక్ఫ్, అంటే పర్పస్ ఆఫ్ వక్ఫ్. అవన్నీ తీస్తే ఇలా ముస్లిం పిల్లలు చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్ చాలామంది ఐటీలో ఉత్తీర్ణులు అయి ఉన్నారు. ఒక మైనార్టీస్ మంచిగా పెట్టచ్చు, బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్క్ పెట్టచ్చు, అద్భుతమైన ప్రదేశం అట్లుంటే. కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఇచ్చారు కొంతమంది డొనేషన్, ఎస్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ కూడా ఇచ్చారు కొంతమంది. అట్లా మన్షా వక్ఫ్ తీస్తే డీటెయిల్స్ అని వస్తాయి. ఐ ప్రామిస్ ద మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ హిస్ పార్టీ మెంబర్స్ అండ్ ఆల్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వక్ఫ్ ప్లాన్స్ ఇన్ ద స్టేట్, ఐఎమ్ మేకింగ్ ఏ ఓపెన్ ప్రామిస్ ఇన్ ద ఓపెన్ హౌస్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి సీల్డ్ రైట్ ఫ్రమ్ టుమారో మార్నింగ్. కోయి రిజిస్టర్ నేమోగా, కోయి మున్సిపల్ పర్మిషన్ నైతేగా, కోయి గ్రామ పంచాయత్ పర్మిషన్ నైతేగా, किसी भी कीमत पर ना एनओसी भी दिया जाएगा. इट विल बी बैंड एंड रजिस्ट्रेशन ऑफिस में इसका पूरा ऑटो लॉक कर दिया जाएगा 100%. ऑल दीज लैंड्स विल बी प्रोटेक्टेड. फिर सर्वे के बाद वो किस चक्कर में है, क्या है, उसके साथ क्या किया जाए, 100% वी विल टेक ए फेयरली गुड डिसीजन. आई एश्योर द ऑनरेबल मेंबर, दिस इज माई प्रॉमिस टू द कम्युनिटी. अध्यक्ष, దీనిలో మనకు పవర్ కూడా ఉంది. సెక్షన్ 22A కింద ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉంది. ఏది రిజిస్ట్రేషన్ చట్టంలో బ్యాన్, డోంట్ రిజిస్టర్ దిస్ ల్యాండ్. ఆ సెక్షన్ 22A కిందనే రేపే ఈ ఉత్తర్వులు నేనే స్వయంగా ఫైల్ తీసి సంతకం పెడతా,
because revenue portfolio is with me, and I'll send a copy to Mr. Akbaruddin Owaisi also. So this is one promise I am making. Rendu adhyaksha ROFR bhoomulu ikkada kuda manu prajalanu mosam cheyadu adhyaksha prajalaku spashtanga cheppali ippudu ee party cheppina ee partulamaina adavi biddalaku paapam anyayam cheyadu ధర్మం చెప్పాలి ధర్మం ఏంది అని అడవుల యాక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అధ్యక్ష అందరికి తెలుసు మనకు లిమిటెడ్ ఉంటుంది దానిలో స్కోప్ సో ఆర్ఓఎఫ్ఆర్ ఇది కూడా ఓ రాజకీయ దందానే చేసిన అధ్యక్ష కొంతమందికి ఇచ్చారు మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ నన్ను అడిగారు సార్ మంచో చెడ్డను ఇచ్చిండ్రు వాళ్ళు కూడా ఏదో చేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళకు కూడా మీరు తప్పకుండా రైతు బంధు ఇవ్వాలి మానవత దృక్పథం ఇచ్చినాం అధ్యక్ష వాళ్ళు లెక్కలు తెప్పించినాం ఇచ్చినాం తప్పకుండా దాని మీద ఏమైంది అధ్యక్ష ఇంకా మాకు ప్రజలను మోసం చేసి అలవాట్లేదు నేను నిరుద్యోగం విషయం కూడా అట్లే చెప్పిన అసెంబ్లీలో మళ్ళీ కూడా చెప్తాం ఒకసారి అటవీ భూమి అటవీకి యాజమాన్యం పోతే బికాస్ ఆఫ్ వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ and the act by itself dani ownership nature marad adhyaksha yes gatamlo congress government kavachu telugu desham kavachu inkevallu kavachu vil ichina rr certificate rofr certificate lu patta certificate lu kaavu yes prajalu aa bramalalo undaddu adavi laanti vyavsayam ante orchards panla totalu inkoti inkoti pettukoni aa palasayam teeskoni vallu batkala tappa vallu owner garu ఇది సత్యం దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ఓఎఫ్ఆర్ వాళ్ళు బ్రతకడం కోసమే వాళ్ళ గుజరాన కోసమే తప్ప దే డోంట్ గెట్ ద టైటిల్ దే ఆర్ నాట్ ద ఓనర్స్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ఓఎఫ్ఆర్ అది నేను కాదు ఒక అడ్వకేట్ ఇవ్వాలనే చెప్తారు ప్రాబబ్లీ శ్రీధర్ బాబు ఈజ్ అడ్వకేట్ ఐ థింక్ ఈ మస్ట్ బి నోయింగ్ పనిచేసుకోవడానికి వీలు కల్పించే పత్రం అది పట్టా సర్టిఫికెట్ లాంటి సర్టిఫికెట్ కాదు ప్రజలకు చెప్పాలి మనం వాళ్ళు మోసం చేయద్దు అయితే దాన్ని కూడా ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూములపై కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా ధరణి పోర్టల్లో దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ పెట్టి తప్పకుండా దానికి ఇచ్చినాం చాలామందికి ఇచ్చినాం 260000 260000 ఎకరాలకు 81000 మంది ఫార్మర్స్కి ఇచ్చినాం అధ్యక్ష రైతు బంధు ఏది ఈ ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఇచ్చినాం రైతు బంధు వాళ్ళు ట్రైబల్స్ పాపం వాళ్ళని సతాయించాలని చెప్పి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి కదా ఆ మామిడి తోటకైనా పొలానికైనా మరొకటైనా చేసుకొని బ్రతుకుతున్నారు కాబట్టి ఇచ్చినాం వాళ్ళ హక్కు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు ఇంకా కొన్ని పోడు భూములు అని చెప్పి అక్కడక్కడ దున్నుకున్నారు అధ్యక్ష ఒకసారి దాన్ని పరిష్కారం చేస్తాను నేను ప్రామిస్ చేస్తాను మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్పిన ప్రజలకు కూడా చెప్పిన నేనే స్వయంగా వస్తా అన్ని జిల్లాలలో ప్రజా దర్బార్ పెడదాం ఎక్కడనో ఒకటి దాన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష ఈ అడవులు దున్నుకుంటూ పోతుంటే ఏమైతా ఉంది రెండు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు మన దగ్గర గిరిజనులు మన పక్క రాష్ట్రంలో కూడా ఉన్నారు ఆదిలాబాద్ అవతల అటు గిరిజనులు ఉన్నారు మన ములుగు కావచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు దాని అవతల ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఉన్నారు ఆ గొత్తికోయలు అంటే వాళ్ళు వచ్చి రాత్రి రాత్రి వస్తారు మందలకు మందలు నడి అడుగులు చూస్తారు నేను నరికి పారేస్తారు ఆ గుడి చేస్తారు అడ పెడతారు ఉంటారు అయితే కబ్జా పెడుతున్నారు మరి మన గిరిజనులు ఎటు పోవాలా బయట రాష్ట్రాల గిరిజనులు వచ్చి మనం ఆక్రమించి సో ఇట్లా మరి ఇదంతా ఒక అంతులేని కథ అయిపోయి ఉన్నాడు ఆయనతో పోతుంది ఇప్పటికే మరి డిగ్రీ 48 డిగ్రీలు పోతాను టెంపరేచర్ బయట బయట అధ్యక్ష మనం ఎంత సోషల్ ఫారెస్ట్ పెట్టినా అది ఒక 1000 ఎకరాలు రిజువినేట్ అడవి రిజువినేషన్ వేరే ఉంటుంది ఫారెస్ట్ రిజువినేషన్ ఒరిజినల్ ఫారెస్ట్ ఇవి సోషల్ ఫారెస్ట్లో పెట్టే చెట్టు చాలా తక్కువ సంఖ్య ఉంటాయి అధ్యక్ష కాబట్టి ఫారెస్ట్ అటవుల పునరుజ్జీవింపజేయడంలో ఫారెస్ట్ రిజువినేషన్ హరితహారం అంటే ఈ బదారపన్న పెట్టి చెట్టును మనం అనుకుంటారు అధ్యక్ష కాదు హరితహారం అంటే ఇట్ ఈస్ రిజువినేటింగ్ ఫారెస్ట్ ఆల్సో వీ అండర్టేకన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ విచ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ నా నియోజకవర్గంలో అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో
30,000 ఎకరాల అడవిని ఇప్పుడు ప్రిజర్వేటి చేస్తాం చేసినాం నేను తీసుకెళ్లి చూపించిన అన్ని జిల్లాల కలెక్టర్ని కూడా తీసుకెళ్లి చూపించిన చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చూశారు లిటరల్ మళ్ళీ అడవి బ్యాక్ వచ్చింది భయమైతే దాని పోదామంట దాని బయోడైవర్సిటీ వచ్చేసింది అడవి పందులు వచ్చేసాయి జింకలు వచ్చేసినాయి నిమ్మలు వచ్చేసినాయి వేల సంఖ్యలు జస్ట్ వితిన్ 4 ఇయర్స్ అంత క్వాలిటీ చేంజ్ వర్షాలు కూడా కొడుతున్నాయి అధ్యక్ష సో అట్లా అది మొత్తం రాష్ట్రంలో కూడా రిజనరేట్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉంటుంది అధ్యక్ష మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నర్సాపూర్ తాలూకా సినిమా షూటింగ్లు జరిగేటి లక్ష ఎకరాల భూమి ఉంటుంది హైదరాబాద్కు బతికిచ్చేది హైదరాబాద్కు బతుకు తెరిపిచ్చే అడవి అది హైదరాబాద్ యొక్క ఎకాలజీని హైదరాబాద్ వాతావరణాన్ని కాప హైదరాబాద్ను బతికిస్తుంది అధ్యక్ష ఒక రకంగా బికాస్ గుమ్మడిదాల నుంచి స్టార్ట్ అయింది జస్ట్ బిసైడ్స్ మొత్తం ఏం లేకుండా నాశనం చేసినారు గత ప్రభుత్వాలు కంప్లీట్ 85లో నేను ఎమ్మెల్యే ఉండగా నేను కన్నాల చూసిన అధ్యక్ష అద్భుతమైన అడవి 2014 వరకు మొత్తం అడుగు నాశనం అయిపోయింది ఏం లేకుండా దాని ఫెన్సింగ్ లేచి గందరగోళం చేసి ఆపినాం ఇప్పుడు రిజనరేట్ చేస్తా ఉన్నాం ఇక్కడ కబ్జాలు గురి కావద్దని ఇట్లా ఇదో సమస్య ఉంది సో ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఏవైతే ఉన్నాయో ఒకటి ఇప్పటికే ఇవ్వబడ్డ ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి రక్షించబడతాయి వాళ్ళని కాపాడతాం ఆ గిరిజనులను వాళ్ళని డిస్టర్బ్ కానీయం వాళ్ళ మీద అడవి అధికారులు దౌర్జన్యం చేయకుండా కూడా ఆదేశాలు ఇస్తాం రెండవది వాళ్ళది ధరణి పోర్టల్లో సపరేట్ ఒక కాలంలో మెయింటైన్ కూడా చేస్తాం ఆ అకౌంట్ సో దట్ దే ఆర్ సేఫ్ వాళ్ళకి అన్నీ దొరుకుతాయి లాభాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన లాభాలు సబ్సిడీ మీద వచ్చే ట్రాక్టర్లు కానీ ఈ యొక్క మన రైతు బంధు కానీ ఇతర రైతులకు ఎట్లయితే బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు కూడా వస్తే వాళ్ళు కూడా పాపం చేసుకొని బ్రతుకుతారు అది మంచిది పోతే ఇప్పుడుగా ఇప్పుడున్న కబ్జాలు పెట్టున్నటువంటి పోడు పొద్దున మా బాలరాజు గువ్వల బాలరాజు గారు కూడా చెప్పిండు కొంతమంది ఏదో దున్నుకున్నారు మా వాళ్ళకు కూడా ఇయ్యాలి పట్ట ఇయ్యాలి అది ఒక ముగింపు కావాలి అధ్యక్ష అని ఒకసారి దర్బారు పెట్టి నేను చెప్పిన నేను మొత్తం సెక్రటరీ అంతా తీసుకొని వస్తాను రెవెన్యూ మంత్రి గారిని రెవెన్యూ సెక్రటరీ గారిని వ్యవసాయ మంత్రి గారిని సగం క్యాబినెట్ మొత్తం సెక్రటరీ లాంటి తెచ్చి కూర్చుంటాం ఓపెన్ హెండెడ్గా పబ్లిక్ మీటింగ్ లెక్క పిలిచి అసలు ఏంది ధర్మం ఏంది మంచి ఏంది మాట్లాడి ఇవో క్లోజ్ ఇంతమందం పోడు పట్టాలు ఇవ్వండి మిగిలింది బడ్జెట్ కథ మీరు వీళ్ళకు కూడా ఆర్ఓఎఫ్ఆర్ఓ ఏదో ఒక పద్ధతిలో ఇచ్చి ఇక బంద్ ఈడికే ఒక గుంట కూడా అడుగులు కబ్జా కానీయమని కథం చేసేద్దామని చెప్పిన అధ్యక్ష నేను చెప్పినా మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు అంతటగా ఈ కరోనా ఒకటి వచ్చి కొంచెం ఇబ్బంది కలిగించింది సరే ఇప్పుడు ఏదో పద్ధతిలో తప్పకుండా 100% పోడు భూములలో ఎవరైతే రైతులు చేసుకుంటున్నారో పాపం గిరిజన రైతులు వాళ్ళ మీద హరాస్మెంట్ కాకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తాం అది ఖతం చేస్తాం తర్వాత పొడు మూలకు అనుమతి ఇయ్యం అధ్యక్ష అది కూడా చెప్తున్నాను విడుదలైతే ఉన్నారో అంతవరకే ఇచ్చి ఆ తర్వాత కటాప్ చేస్తాం ఆ విధంగా అది కూడా పరిష్కారం అయిపోతుంది అధ్యక్ష చాలా విషయాలు బట్టి విక్రమార్క గారు చెప్పినారు అక్బరుద్దీన్ ఉవైస్ గారిని ఇంకా కంప్లీట్ కాలేదు ఒక రెండు మూడు ఇష్యూలని బడి పహారని చెప్పినారు ఇవన్నీ చెప్పినారు చాలా విషయాలు చెప్పినారు ఠీక్ బాతే ఉసిమే ఆజాత ఈ స్లమ్స్ పేదలు సాదా బైనామాలు అధ్యక్ష మేము పేదలను కాపాడంలో ఇండియాలోనే మాది 1 గవర్నమెంట్ అధ్యక్ష అన్డౌటెడ్లీ చాలామంది చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ చెప్పింది అందరూ వరల్డ్ బ్యాంక్ చెప్తా ఉంది యుఎన్ఓ చెప్పింది అందరు చెప్తున్నారు వీ హ్యావ్ దట్ రికార్డ్ అధ్యక్ష సాదా బైనామాలకు మేము ఇచ్చిన ఎంత లిబరల్గా పోయినామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చేశాను కానీ వాళ్ళు ఫీజు కలెక్ట్ చేసిన అధ్యక్ష మేము ఒక రూపాయి తీసుకోలేము కాంగ్రెస్ గవర్నమెంట్ సాదా బైనామా ఇస్తే అవకాశం దేవ్ కలెక్టెడ్ ఫీజ్ అండ్ దేవ్ డన్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ బట్ మేము 11,19,000 దరఖాస్తులు తీసుకున్నాం 6,18,000 ఎకరాలను ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచితంగా క్రమబద్ధీకరణ చేసినాం అధ్యక్ష ఇవి లెక్కలు అధ్యక్ష ఇవి బట్టి బట్టి అల్లాటప్ప చెప్పేటి కావు 6,18,000 ఎకర్స్ ఒక్క రూపాయి ఫీజు లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంటే సాదా బైనామాలకు అవకాశం ఇచ్చి చేసినాం అయితే ఏమైతే అధ్యక్ష దీని వెనుక కొన్ని రియల్ ఎస్టేట్ ముఠాలు ఉంటాయి పట్టణాలలో ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాలి కాబట్టి పుట్టిస్తారని బట్టి తెలంగాణ చేసి సాదా బైనం దీనికి ఒక లిమిట్ ఉండాలి కదా అధ్యక్ష ఒక సందర్భంలో నేను పెట్టిన
మా ఎమ్మెల్యేలు వచ్చి సార్ 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 మళ్ళీ పొడిగించండి పొడిగించినాం మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ పొడిగి మూడు సార్లు పొడిగించినాం అధ్యక్ష ఇది లాస్ట్ అని చెప్పినాం సరే ఇప్పుడు కూడా సభ్యులు అడుగుతున్నారు ఆలోచిస్తా హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తాం ఏమైనా అవకాశం ఉంటుందా మరి ఎట్లా ఏంది విచారించి అవసరమైతే ఒక 15 రోజులు టైం పెట్టి ఎక్స్టెండ్ చేసి ఇస్తాం అధ్యక్ష ఒకసారి ఇంకా పేదల నాయకులు మేము ఎప్పుడు ముందే ఉన్నాం వెనకకు లేము వన్ టైం ఛాన్స్ గా పోతే కొద్ది రెవెన్యూ పోయినా పోతుంది కానీ ఈ పరిష్కారం ఇంత పెద్ద పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మరి ఆ పేదలకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం దాన్ని మాట్లాడాలి అధ్యక్ష నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇతర అధికారులతో అవసరమైతే క్యాబినెట్లో కూడా చర్చ పెట్టి ఏం చేయానో దాని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష అధ్యక్ష దీని కింద కూడా జీఓ 58 అండ్ 59 అధ్యక్ష జీఓ 58 వంద గజాల వరకు ఉండే భూమికి ఫ్రీ అధ్యక్ష జీఓ 59 అది మించి ఉంటే చిన్నపాటి డబ్బు తీసుకొని 125 గజాల దాకా అంతకుముందేమో బుల్డోజర్లు పెట్టి కులగొట్టేది అధ్యక్ష పేదల గుడిసెలంటే బుల్డోజర్లు పోవడే కులగొట్టే చాలా రాక్షసంగా ఉండేది వాళ్ళ బాధ గమనించే మేము మొత్తం దరఖాస్తులు అడిగినాం తీసుకున్నాం రాష్ట్రంలో 1,40,328 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినాం అధ్యక్ష ఎక్కడ ఉన్నోనికి అక్కడనే జీఓ 58 అండ్ 59 అక్బర్ సాబ్ ఆ పూచరైతే ఉస్కే తహత్ 1,40,328 లోగోకు హమ్నే సర్టిఫికెట్ దియా నా ఉన్సే కోయి రూపాయా లియా ఉన్కు బాజాబ్తా ఓనర్ బనా దియా దియే తే అచ్చా మోకా దియే उसमें ज़्यादातर इन एंड अराउंड हैदराबाद ही है कुछ बाहर शहरों में वरंगल जैसे शहरों में इधर उधर लेकिन ज़्यादा करीब करीब 1,00,000 यहीं दी आज भी आप मांग कर रहे थे को कुछ लोग ऐसा हो सकते हैं गरीब लोग जब इतनी बड़ी रिवोल्यूशन आ रही है धरनी पोर्टल आया तो वही गरीबों का क्या होगा ठीक है मैं कैबिनेट में बात करता हूँ इसके बारे में एक चांस फिर एक बार देना चाहिए क्या अगर ऐसा है तो जरूर ह्यूमन एंगल में हम सोचेंगे डेफिनेटली फिर एक बार जीओ 58 पीओ 59 एक्सटेंड करके थोड़ा गरीबों का मदद करेंगे गरीबों को मदद करने में हम कभी भी पीछे नहीं गए इतनी बड़ी रिफॉर्म ला रहे तो गरीबों का भी कल्याण हो जाए वो भी ओनर बने मैं चाहता हूं दिल से कुछ खुशी खबर उनको भी मिले तो फिर एक बार कैबिनेट में ले जाता हूँ इस बात को क्योंकि बड़ा पॉलिसी मैटर है ले जाके पूरे कैबिनेट को एक्सप्लेन करके इंशाल्लाह मैं जरूर कोशिश करूंगा कि एक्सटेंड हो जाए गरीबों का कुछ फायदा हो तो कितने टाइम देना चाहिए क्या टाइम देना चाहिए वो थोड़ा कोरोना के हिसाब से भी काम करना पड़ता तो वैसा हम लोग कर लेते हैं अध्यक्ष बट्टी विक्रमार्कार मित्रु अकबर साहब का एक आउट पॉइंट है डेफिनेशन नहीं है नॉन एग्रीकल्चर लैंड का बोले डेफिनेशन है जो नॉन एग्रीकल्चर है जो वो नॉन एग्रीकल्चर है आरओएफआर एक्ट के जो बाहर है जिनके पास पट्टेदार पासबुक नहीं है वो ऑटोमेटिकली उसमें आ जाते जैसा कि आबादी में है म्यूनसिपल में है हमारे शहर में है ये सारे ऑटोमेटिकली इंडस्ट्रियल लैंड है इसके कैटेगरीज है फुल्ली मैंशनड है इसमें कोई कन्फ्यूजन नहीं है किसी को कोई कन्फ्यूजन होने की भी जरूरत नहीं है जनता भी आवाम भी कोई कन्फ्यूज नहीं होगा उसके लिए हमें कोई चिंता का जरूरत नहीं और एक बात बहुत अच्छी बात आपने कहा है 100% वी विल टेक एक्शन आई हैव ऑलरेडी रिक्वेस्ट द चीफ सेक्रेटरी आल्सो ग्रीन जोन्स बनाने का डीला काम चल रहा था हमारे पास जहाँ तक मैं समझता हूँ मैं जानता हूँ HMDA भी गलती हुआ HMDA के तहत रूरल इलाके में जो जिरायती होता है उसको ग्रीन जोन में बताया गया ये ठीक बात नहीं है अर्बन प्लानिंग में ऐसा नहीं होना चाहिए तो ग्रीन जोन्स डिक्लेयर होना चाहिए और 100% वहाँ कोई परमिशन नहीं देना चाहिए
That should remain as a green zone. Otherwise, we will face a lot of problems in the future. हमारे आगे के तफ्ता और भी मुश्किल उठाएंगे, मुश्किल हो जाएंगे. इसीलिए 100% ग्रीन जोन्स डिक्लेयर करने में पूरी ताकत लगाएंगे. इंशाल्लाह जल्द से जल्द, नॉट ओनली इन एंड अराउंड हैदराबाद, वी विल ट्राई टू डिक्लेयर द ग्रीन जोन्स इन द एंटायर स्टेट. किस म्यूनसिपालिटी के पास कितना होना चाहिए, क्या होना चाहिए, तौर तरीका क्या है, पूरा पूरा मैं आपको उम्मीद दिलाता हूँ जल्द से जल्द इस पर एक्शन लिया जाएगा. ये बहुत ही अहम काम है, इम्पॉर्टेंट काम भी है. ऐसे ही वट इज द बेसिस फॉर मेकिंग एंट्रीज इन धरनी, यस इट्स अ गुड डाउट, वेरी गुड डाउट. अभी मैं कह रहा था, आप शायद बाहर थे, 1,25,58,000 लोगों को रैतु बंधु दिया गया, जहां कोई किस्म का गड़बड़ नहीं हुआ, किसी भी प्रकार का कोई तमाशा नहीं था. वो जो है अभी ऑटोमेटिकली उसमें ट्रांसफर हो जाएगा. किसान के जो खाते हैं, जिनके पास ऑलरेडी 57 लाख के ऊपर तो किसान है, जिनको पट्टादार पासबुक है, आज जो चल रहा है उस प्रकार का उसमें डाला दिया जाएगा. और उनके बीचों बीच, उनको बीचों बीच अगर कोई जमीन का एक्सटेंट का कोई झगड़ा है, द बिगेस्ट आंसर विल कम फ्रॉम द सर्वे. सर्वे इज द ओनली आंसर, क्योंकि हर किसी के साथ अगर इंसाफ हो तो सर्वे ही कर सकता है, कोई दूसरा नहीं कर सकता. 100% पीसमिल करो भी तो उसमें कोई मुकम्मल काम नहीं होगा. इसलिए मेरी गुजारिश है कि हम थोड़ी सी सब्र से काम लें सर्वे तक. उसमें दूध का दूध, पानी का पानी, इट विल बी वेरी क्लियर, इट विल मेक थिंग्स क्लियर देयर बाय द होल लिटिगेशन एंड्स. इसलिए उस हद तक हमको सब्र करना ही पड़ेगा. ये भी बहुत अच्छा आपने मशवरा दिया है, कॉम्प्रिहेंसिव स्कीम टू रेगुलराइज लैंड्स एंड लेआउट्स. जो अर्बन एरिया की बात कह रहे थे आप, इसका ऑलरेडी कोई LRS BRS का काम चल रहा है. BRS का जो मामला है वो हाईकोर्ट में फंसा हुआ है. चीफ जस्टिस साहब से हो सके तो मैं भी बात करता हूँ, आवाम का मसला है तो उसको एक्सपीडाइटली हाईकोर्ट से निकलवाएंगे, उसके बाद कार्रवाई इस पर, इन चीज़ों पर शुरू होगी. LRS का मेरे ख्याल से ऑलरेडी शुरू हुआ है, वो जारी है, वो चलता रहेगा, उसको भी एक बार ख़त्म करना चाहिए. ये भी आपने कहा है, व्हाट वुड बी द रोल ऑफ द रेवेन्यू डिपार्टमेंट एंड IG स्टाम्प्स एंड रजिस्ट्रेशन. इसमें कोई तब्दीली नहीं है, रेवेन्यू डिपार्टमेंट अपना काम करते रहेगा जो अब तक करता आया है. इतना ही है कि उनसे रेवेन्यू कोड हट गए, इतना ही है कि उनसे डिस्क्रिशन पावर हट गया. एवरीथिंग बाई सिस्टम ड्रिवेन होगा, प्रोसेस ड्रिवेन होगा, 100% ट्रांसपेरेंट होगा, 100% IT ड्रिवेन होगा. किसी के पास कोई डिस्क्रिशन पावर नहीं होगा जाके फिर ये रिश्वत को ये सब ना आ जाए. तो इसीलिए एज इट इज काम करेंगे वो लोग, फ्लो ऑफ वर्क कैसे रहेगा. रजिस्ट्रेशन 141 सब रजिस्टर ऑफिसेस है, वो जैसे के वैसे वैसे जो मौजूदा है वो वैसे बरकरार रहेंगे. और वो टोटल नॉन एग्रीकल्चर का काम करेंगे. नॉन एग्रीकल्चर में ज़्यादा रजिस्ट्रेशन होता है, इसलिए छोटे छोटे प्लाट्स ज़्यादातर होते रहते हैं. जहाँ तक मैं जानता हूँ करीब 20 लाख का रजिस्ट्रेशन हमारे पास होता है, उतना ही है ना, 16 लाख रजिस्ट्रेशन एक साल में होता है. लास्ट ईयर का एग्जैक्ट फिगर 16 लाख चिलर है, उसमें सिर्फ 4 लाख एग्रीकल्चर के है, बाकी 12 लाख नॉन एग्रीकल्चर के है. इसीलिए ये ज़्यादा है, ये काम इनको सौंपा गया. ये लोग जिरायत में नहीं आएंगे. एग्रीकल्चर लैंड्स विल बी रजिस्टर्ड बाई दी MROs themselves, बिकॉज म्यूटेशन उनको ही करना है. यहाँ पे म्यूटेशन का चक्कर ये है, इसमें एक बात आपने सुपर प्लूज बोल के भी एक आपने अमेंडमेंट दिया, मैं आपको रिक्वेस्ट करता हूँ वो वापस ले लीजिए, मैं आपको समझाता हूँ बात. अभी वो बात ये है, किसान को या मकान वाले को भी थोड़ा प्रोटेक्शन होना चाहिए उसका राइट एस्टैब्लिश करने के लिए. सिर्फ रजिस्ट्रेशन ही हो वहीं रुक जाए तो अच्छा नहीं है, हमने सोचा. तो म्यूटेशन फीस भी कुछ लगा दिया उसमें थोड़ा सा, जो कि इन्होंने इनके नाम म्यूटेट हुआ वो एस्टैब्लिश हो तो कुछ रकम, मामूली सा रकम फीस रखो, एकड़ को इतना या गज को इतना, वहाँ के रेट डिक्लेयर करके. उसमें कोई डिस्क्रिप्शन नहीं रहेगा किसी को भी. और एक बात अच्छी बात ये भी मैं आपको कहता हूँ, अभी काफ़ी कुछ डिस्क्रिप्शन रिजर्व स्टार्स को है जो राज्य सरकार ने दिया है. वो चाहे तो इतने में कर सकता है, वो चाहे तो इतने में कर सकता है. बगल में क्या करते हैं, एक का रजिस्ट्रेशन है बंजारा हिल है अब हैदराबाद में,
42,000 है मेरे ख्याल से, 42,000 इज द हाईएस्ट स्लैब। किसी ने करा 1,00,000 रुपए में, 1,50,000 रुपए में एक गज, तो ना रजिस्ट्रार कैन से यू हैव टू रजिस्टर 1.5 लाख। आज ये डिस्कशन है, कल के लिए पूरे रियासत में, आपको उर्दू में बल्कि मैं तेलुगु में बोलता हूं, पूरे रियासत में एक ही बार स्टैंप्स एंड रजिस्ट्रेशन डिपार्टमेंट विल डिक्लेयर द रेट्स। भाई शहर की मामला है तो गज का इतना फलाना एरिया, नो डिस्क्रिप्शन। ये देहात का मामला है, जिरायत है तो मंडल या कोई हाईवे जो सिस्टम है उसका, एक बार फॉर वंस फॉर ऑल द रेट्स विल बी डिक्लेयर्ड एंड नो डिस्क्रिप्शन पावर। कितने गज है, गज को इतना बस पेमेंट कर दो, रजिस्ट्रेशन कर लो, एकर कितने इतने रजिस्ट्रेशन कर लो, बस ये हो जाएगा। इसमें किसी को कोई डिस्क्रिप्शन नहीं रहेगा, किसी के साथ ना इंसाफी नहीं होगा और जल्द से जल्द काम हो जाएगा। इसलिए ये अपना काम करते रहेंगे नॉन एग्रीकल्चर के, दैट विल बी टोटली डिफेंड एंड धरणी पोर्टल विल स्पीक टू धरणी पोर्टल एग्रीकल्चर, पूरे जिराए जमीन का उसमें डिटेल्स होगा। धरणी पोर्टल नॉन एग्रीकल्चर, वो नॉन एग्रीकल्चर में भी आज के समय में हमारे पास 89 लाख के ऊपर प्रॉपर्टीज ऑनलाइन है, म्यूटेशन होके है, वो सारे के सारे जैसे के वैसे उसमें ट्रांसफर हो जाएंगे। बाकी जो नए रजिस्ट्रेशन होते जाएंगे वो जुड़ते जाएंगे, जो नए आते जाएंगे वो जुड़ते जाएंगे, अपडेट होते जाएंगे। तो इसमें कोई गफलत इतना कन्फ्यूजन होने की जरूरत नहीं है। मैंने काफ़ी बात किया है इस पर, विस्तार रूप से काम किया है, बड़ा डिटेल चर्चा हुआ आईटी वालों से। ये बिल्कुल 100% यही काम चलता रहेगा और जैसा जैसा इसमें कानून तब्दील करने का जरूरत पड़ता है वैसा वैसा हम ऑर्डिनेंस के जरिए, एक्ट के जरिए, हाउस में तो कैसा भी लाना पड़ेगा, जैसा काम है वैसा छोटे छोटे चेंजेस करते हुए एक क्वालिटेटिव दिशा में हम अपना जर्नी कर लेंगे, ये काम करते हुए आगे बढ़ेंगे। इसके बाद से भट्टी विक्रमरका साहब बात करें, हमारे गुबाला बालराज साहब बात करें, गुबाला बालराज, सांड्रा वेंकट वीरय गारु, नदर MLAs who were concerned of this assigned lands, particularly to Dalits and weaker sections, STs. मंडल हेडक्वार्टर या शहर के अगल बगल में 5 किलोमीटर तक सर्टिफिकेट नहीं इश्यू करना गवर्नमेंट का एक हुक्म जारी है, वो शायद पीछे गवर्नमेंट ने दिया, वो वैसे चल रहा है। तो दांटलो असाइन लैंड्स लो माकु पेदलकु అన్యాయం జరుగుతూ ఉంది, స్వేచ్ఛ లేకుండా పోతూ ఉంది అని చెప్పినారు. ఈ మధ్యనే నేను దళిత ఎమ్మెల్యేలకు చెప్పినాను, మీరు దయచేసి అందరు కలిసి దళిత ఎమ్మెల్యేలు సమావేశం పెట్టండి, వీటి మీద మీరు ఒక డెసిషన్ ఇవ్వండి, దళిత ప్రజలు ఏం కోరుతున్నారు, వికర్ సెక్షన్ ప్రజలు ఏం కోరుతున్నారు, దాన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను ఫేర్గా. ఎందుకంటే ప్రజలను ప్రజాస్వామ్యంలో ప్రజల మీద రుద్దే బదులు ప్రజల ఎమోషన్ ఒకవేళ చట్టంలో చట్టం ఫ్రేమ్వర్క్లో వస్తుందనుకుంటే కంపల్సరీ ప్రజలకు అనుకూలంగా పోవడమే మంచిది అధ్యక్ష. ఏ బాత్ బి బతారో మన మరే మరే అక్బరుద్దీన్ సాబ్, ఆజ్కే జమానేమే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కా కోయి కితాబ్ వతాబ్ కుచ్ భీ నహీ హై, తో సిర్ఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హై. అప్నే బగల్ వాలా కర్ణాటక రాజ్య మే వో లోగ్ మైసూర్ శహర్ మే కుచ్ ప్రయాస్ కర్ రహే, వహాన్ సే భీ మైనే మంగాయా థా, కుచ్ ఔర్ జగహోం పే హో రహా హై, హమ్నే యే ఫైసలా లియా హై. जिस प्रकार से हमने पासबुक दे रखा है किसानों के लिए, जिरायती ज़मीन के लिए, उस प्रकार से इनको भी बुक दिया जाएगा, प्रॉपर्टी बुक बोल के दिया जाएगा, अर्बन प्रॉपर्टी बुक बोल के. तो इसको वो पासबुक किसानों को दिया हुआ पासबुक हरा है, हरा रंग में है, इसके लिए मरून रंग में दिया जाएगा, अलग रंग में. इनको पास भी बुक होगा, प्रोटेक्शन होगा, उसमें एंट्रीज होंगे, हर चीज़ होंगे, विरासत अगर करना है तो उनका लीगल हेयर्स का भी उसमें डिटेल्स होंगे, उसे काफ़ी फायदा हो सकता है. इसलिए इतना फिक्र करने की जरूरत नहीं, वी विल डिफाइन इट इन अ डिसेंट वे, वो उसको आगे ले चलते हैं. तो विषय में दलित शासन सभ्यु ने रिक्वेस्ट दयचे गिरीजन शासन सभ्यु कल कंबाइंड असाइनमेंट इच्छी एक्व वाले अफकोर्स को मंदिर बीसी प्रजा इच्छा का मैक्सीम एससी एस उबी रे वर्ग एमएलए दयचे सामवेश मंत्रुला कोरता ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని, ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మన రాష్ట్రం యొక్క ఆల్ దళిత్ లీడర్స్ని, ఆల్ ట్రైబల్ లీడర్స్ని పిలవండి, సమావేశం పెట్టండి, ఏం తేలుతుంది, ఏం అభిప్రాయం తేలుతుందో దాన్ని బట్టి మనం
నిర్ణయాలు చేద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది. అదేవిధంగా బాలరాజు గారు ఈ యాక్ట్ను తక్కువ తప్పులతో తప్పులు జరగకుండానే ఇంప్లిమెంట్ చేస్తే బాగా సెటిల్ అయిద్దని వారు చెప్పినారు. తప్పకుండా అట్లే ప్రయత్నం చేస్తామండి. దానికి ఏమి ఇబ్బంది లేదు. హూ విల్ బి ద మెంబర్స్ ఇన్ ట్రిబ్యునల్స్ అని కూడా ఆ క్వశ్చన్ వచ్చినది. బాలరాజు గారు ముందు అడిగినారు, తర్వాత అందరు సభ్యులు కూడా అన్నారు. దీనిలో ఎవరిని వేయాలి అనేది ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ అనేది పర్మనెంట్ కావు. ఈ ఓన్లీ ఎగ్జిస్టింగ్ 16,000 కేసులను 60-70 డేస్లో డిస్పోజ్ చేసి పక్కకైపోతాయి. అవి మన దగ్గర చాలా నిజాయితీ పరులు అనేటువంటి వాళ్ళు, మంచి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి నిజాయితీ పరులు ఉన్నారు. మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరైనా నమ్మలేం. అడ్మినిస్ట్రేషన్లో మనకు మొదటి నుంచి కూడా వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు. కొందరు రిటైర్డ్ వాళ్ళు ఉండొచ్చు, కొందరు ఇన్ సర్వీస్ కూడా మంచి అగ్నిపుకల్ లాంటి నిజాయితీ మంచి క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్లు ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే మ్యాక్సిమం వేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా. కాబట్టి దానిలో అనుమానం అవసరం లేదు. అధ్యక్ష బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పినారు. ఈ అన్ఫార్చునేట్లీ వారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని సత్యదూరమైన విషయాలు కూడా చెప్పినారు. అది కొద్దిగా బాధ కలిగిస్తుంది. డీటెయిల్ నేను తెప్పించింది ఎందుకంటే వారి వారి జిల్లా ఖమ్మం కలెక్టర్ నేనే స్వయంగా మాట్లాడిన పోయి లంచ్ టైంలో ఏంది ఈ డబ్బులు నేను ట్రిబ్యునల్ అయింది దీనికి కథేందని మాట్లాడినాము. దాని వివరాలు చెప్తా అధ్యక్ష ముందు. అయితే అనుభవదార కాలం చెప్తా ఉన్నారు అధ్యక్ష. భూములు కూడా మంచిది చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఏదో భూములు పంచబోతామని చెప్తా ఉన్నారు. లేదా అధ్యక్ష, వట్టి సంచి కాడ కొట్లాడు కదా అని ఉంటుంది కదా పంచేది. ఉన్నాయి 5 లీటర్ల భూములు ఉన్నాయి పంచడానికి, లేవు. మేము దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమి కొనిస్తాం ఎకనామిక్ యూనిట్ అని చెప్తే కొని ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ లభిస్తుందో కాస్ట్ ఎక్కువ పెట్టైనా కూడా 7.5 లక్షలు పెట్టి కూడా ఖమ్మం జిల్లాలో వారి జిల్లాలో ఇచ్చినాం. కొనిచ్చుడు తప్ప ఇప్పుడు ప్రభుత్వ భూమే లేదు. ఓవర్ అండ్ ఓవర్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అవి దెంపితే మనమే గొప్పలేం. ఇప్పుడు ఆ పంచాయతీ దెంపితే ఇంకా భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. ప్రజలకు ఫాల్స్ ప్రపగండా చెప్పి, ఓట్లప్పుడు చెప్పి, ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. మేము సత్యాలు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. పంచడానికి ప్రభుత్వ భూములు ఇవ్వండి. ఎప్పుడో మీరే కథం చేసినారు, అవి మా దాకా మిగిలియలేదు. కథం చేసినప్పుడు కాదు, 100 ఎకరాలు ఉంటే 150 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చినారు. వాళ్ళు తనఖా సంస్థ ఉన్నారు గ్రౌండ్లో. ఆ పంచాయతీ దెంపలేకనే పంచాయతీ ఉంది. కాబట్టి ఏదేదో పంచుతాం భూములు పంచబడతాయి అని బట్టిగా రాజకీయ డైలాగులు చెప్తే కరెక్ట్ కాదు. ఉన్న భూములను బ్రహ్మాండంగా చేస్తాం, వయబుల్ చేస్తాం. అది కాకుండా అధ్యక్ష, వారికి ఎందుకో అనుభవదారు కాలం ఉంటే బాగుంటుందని ఉంది. పోయిన టర్మ్లో కూడా వారు వాదించారు ఇదే అసెంబ్లీలో, నేను కూడా వాదించిన. నేను మళ్ళీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఒకనాడు జాగీర్దారులు జమీందారులు చాలా బడాబడా భూస్వాములు ఉన్నప్పుడు ఈ రక్షించాలి కౌలుదారులు అనేటువంటి పద్ధతిలో తెచ్చినటువంటిది అనుభవదారు వ్యవస్థ.